అన్ని పథకాలు బాగుంది, చక్కగా ఉంది. ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. ఇందులో ఈ గవర్నమెంట్లో దోపిడీ లేదు, ఏమీ లేదు, చక్కగా ఉంది. నిజంగా మన రాష్ట్రానికి జగన్ సీఎం అవటం చాలా నేను చెప్పుకోకూడదు. మంచి మంచి పనులు చేస్తున్నారు. అమ్మ ఒడి పెన్షన్, ఇంకేం కావాలి, మళ్ళీ ఆరోగ్యశ్రీ, ఈ మూడు సార్లు ఇప్పుడు సూపర్ తిండికి ఏంటి, ప్రతి రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు, ఇల్లు అమ్ముకున్నా ఏంటి, మళ్ళీ రోడ్డు పోవాలి అవ్వాల్సిందే, అవునా కదా? అది ఎవరని చెప్పింది? ఏమంటే నిదానంగానే, దీనికంతా నిదానం. ఏమంటే అప్పటికప్పుడు అసలు ఎక్కింది ఎన్నో లేదు, ఆరు నెలైనా, ఐదేళ్ళు ఆయన చేశాడు, ఏమైనా ఒక్కటి ఒక్కటి చేశాడా? అన్నీ అబద్ధాలే. ఒక్కటి జగన్ నిజంగా మనకి ఘాట్లాడతాడు. మన ఇది మన రాష్ట్రానికి ఆయనే ఉండాలి ఇక లైఫ్ లాంగ్. నాకు తెలుస్తున్నారు, నేను ఇవ్వాలంటాను, రేపు పోతాను, నా వయసు అయిపోయింది చెప్తున్నా, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. మీలాంటి వాళ్ళకి కావాలి, రేపు జగనే కావాలి మీకు. నేను చెట్టు కింద నించుని చెప్తున్నా, అభిమానం మీద కాదు, పరిపాలన బాగుంది, ప్రజలకి అందరికీ బాగానే ఉంది, మేలు జరిగేలా ఉంది. కొంచెం మనం ఏంటంటే మనం కంగారు పడుకోకుండా నిదానంగా ఆయన కోసం ఎదురు చూస్తే మంచి జరిగింది. భవిష్యత్తులో ఏ సీఎం ఏమైనా అవకాశాలు సదుపాయాలు ప్రభుత్వం నుంచి మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమేమి మనకు వస్తున్నాయో తెలియని కూడా మనకు తెలియపరిచి జనానికి ప్రజలకు తెలియజేసి అందరికీ అందజేస్తున్నారు. ఆయన వల్ల అయితే ఏం ఇబ్బంది లేదు. మనకి ఇన్ని సమస్యల వల్ల మనకి ఇంత ప్రభుత్వానికి ఇన్ని పథకాలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని సదుపాయాలు మనకు అందజేస్తున్నారనేది ఎంతవరకు ఎవరికి తెలియదు. మన జగనాన్ని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వస్తున్నాయి బయటికి, అందరికీ తెలుస్తున్నాయి. ఎవరికాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. ఒక్కసారిగా వచ్చి నాకు అన్నీ జరగాలంటే జరగదు కదా. మన ప్రయత్నం మనం చేసుకుంటామంటే ఆయన మనకు అది అండగా మనకి సై చేయాల్సింది ఆయన చేస్తాడు. బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే ఈ కొంచెం ప్రజల్లో కొద్దిగా మనం మార్పు తేవాలనే ఆలోచనలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడంటే వీళ్ళు ప్రజలు ఏమనుకుంటారంటే మాకేదో అన్యాయం జరిగిపోతుంది, మాకేదో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది కాదు, మనం చూడాలి ఓర్పు లేని మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఒకళ్ళు 9 సంవత్సరాలు చేశారు, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈయన అంత కలిపి 5-6 నెలలు అన్న అవ్వలేదు, ఎన్ని అభినందనలు వేస్తున్నారంటే అది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. మంచి చేసే వాళ్ళు మనం మంచిగా చూస్తే ఈ ఈ 5 సంవత్సరాల పరిపాలన వరకు మనం చూస్తే ఏం జరిగిందని అర్థమైంది. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం వచ్చేసినప్పుడు ఎందుకు బాధపడ్డాము, అంతా డెవలప్ ఒకసారి జరిగింది అనే కదా మనం బాధపడింది. కాకపోతే హైదరాబాద్ విడిపోవడం వల్ల మనకు లాస్ ఏం వచ్చేది, అంత డెవలప్మెంట్ అక్కడ ఉంది కాబట్టి అంత విడిపోయేటప్పుడు అక్కడ లాస్ వస్తుంది కాబట్టి మనం బాధపడ్డాం. ఇప్పుడు అందుకే 3 సార్లు డెవలప్మెంట్ పెడుతున్నారు, దానివల్ల లాస్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా ఆదాయం పొందుతూనే ఉన్నారు. అమ్మ కూడానే తర్వాత ఈ పథకాలు నవరాత్రి పథకాలు అందరూ చాలా వరకు 80% కవర్ చేసుకుంటున్నారు. పరిపాలన మాత్రం నెంబర్1గానే ఉంది. అన్నీ మంచి, అమ్మ ఒడి మంచిదే, జగన్ విద్యాబోధనని పెట్టారు అది మంచిదే, అమ్మ ఒడి పెట్టారు, తర్వాత ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, తర్వాత రైతులకి రైతు బీమా పథకాన్ని పెట్టాడు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే తీసుకుంటున్నారు. ఇది ఒక్క సంపాదన కాదు, అందరూ బాగుపడుతున్నారు. అందరూ కొంతవరకు బాధపడేవాళ్ళు సంపాదించుకున్నారు, ఇప్పుడు అందరూ బాగా సంపాదించుకుంటున్నారు. ఎవరిలో ఉంది ఆటో వాళ్ళకి పథకాలు పెట్టారు, ఇప్పుడు చేసినప్పుడు అప్పుడు అవి బాగున్నాయి, ఇప్పుడు చేసినప్పుడు ఇవి బాగున్నాయి. ఒకళ్ళది ఒకళ్ళు మార్పు ఉంటుంది కదా. సరే, ఇప్పుడు ఆయన పక్కీలో ఆయనది రైట్ అనిపిస్తున్నాడు, ఈయన పక్కీలో ఈయన రైట్ అనిపించుకుంటున్నాడు. సాటిస్ఫాక్షన్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. అది ఇప్పుడు దీనిలో మనం చెప్పగలిగింది ఏం లేదు నాన్న, అప్పుడే ఏం ఉండదు. ఇప్పుడు 1 ఇయరే అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.